హలో అండి, ఈరోజు బ్రెడ్తో కాస్త వెరైటీగా పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇది చాలా క్విక్గా ఈజీగా చేసుకునే స్నాక్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఇక్కడ దీనికోసం నేను బ్రెడ్ స్లైసెస్ ఇక్కడ 5 తీసుకున్నాను. తీసుకొని వీటిని చిన్నగా ఇలా ముక్కలుగా చేసుకోవాలి. అన్నింటిది కూడా ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగా పీసెస్లో చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాక, కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాక, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాక, దీనిలోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని, 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1/4 కప్ వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్, ఆనియన్స్, మసాలాలు అవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత, కావాలంటే దీనిలో 1/2 స్పూన్స్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. మన పకోడీ వేసుకునేట్టుగా వీలైనంత వరకు ఆ పిండిని ఒక్కసారి కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు, పకోడీ అంత బాగా రాదు. మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటేనే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. చూసారా, ఈ విధంగా పిండిని మనం కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనికోసం ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ఆయిల్ను బాగా హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఈ పిండిని తీసుకుంటూ పకోడీలా వేసుకోవాలి. రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇక్కడ మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఈ టైంలో వీటిని మనం ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని పకోడీలను కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ బ్రెడ్ పకోడీ మనకు ప్రిపేర్ అయిపోతుంది. చాలా క్విక్గా 2 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు మనం ఇలా వేడివేడిగా ఈ బ్రెడ్ పకోడీ చేసినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఈ బ్రెడ్ పకోడీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.